हेलो फ्रेंड्स, वेलकम टू लिसस टेस्टी किचन। आई गाइड वेलकम टू लिटा टेस्टी किचन। हेलो फ्रेंड्स, वेलकम बैक टू माय चैनल। फ्रेंड्स, ई रोजु गुत्ति काकरकाय फ्राई एला तैयार चेयालो चूद्दामु। కాకరకాయ అంటేనే అమ్ము చేదు వద్దు అనే వాళ్ళకి ఈ గుత్తి కాకరకాయ ఫ్రైని మీరు తయారు చేసి పెట్టండి, ఎంతో టేస్టీగా ఉంటుంది, అందరూ బాగా ఇష్టంగా తింటారు దీన్ని। సరే, అయితే ఇప్పుడు మనం దీని ప్రాసెస్లోకి వెళ్ళిపోదామా। కాకరకాయలను నేను ఇక్కడ చిన్న చిన్నవి తీసుకున్నాను। ఈ కాకరకాయలకి బయట ఉన్న స్కిన్ అంతా బాగా తీసేయాలి। ఇలా కాకరకాయలని మొత్తము అంత బయట స్కిన్ మొత్తం తీసేసిన తర్వాత ఇలా మధ్యలో కట్ చేసుకొని లోపల ఉన్న విత్తనాలన్నీ తీసివేయాలి। ఇలా అన్ని కాకరకాయలకి విత్తనాలన్నీ తీసివేసిన తర్వాత వాష్ చేసుకొని ఇందులో ఒక స్పూన్ పసుపు, ఒక స్పూన్ ఉప్పు వేసుకొని 15 నిమిషాల పాటు వీటిని మారినేట్ చేసుకొని పెట్టుకోవాలి। ఇలా ఉప్పు పసుపు వేయడం వల్ల దీంట్లోని చేదంతా మాక్సిమం వెళ్ళిపోతుంది। ఇప్పుడు ఇందులోకి స్టఫింగ్కి కావాల్సిన మసాలాని తయారు చేసుకోవాలి। ముందుగా మిక్సీ జార్లో ఒక స్పూన్ ధనియాలు, పల్లీలు, కొబ్బరి ముక్కలు, కారపొడి, కొద్దిగా ఉప్పు, పసుపు, వెల్లుల్లి ఇవన్నీ వేసుకొని కొంచెం బరకగా మనము గ్రైండ్ చేసుకొని పెట్టుకోవాలి। మీకు కారం ఎక్కువ కావాలంటే కారం కొంచెం ఎక్కువగానే వేసుకోండి, ఉప్పు చూసుకొని వేసుకోండి। ఎందుకంటే కాకరకాయలను ఉప్పు పసుపుతోనే మ్యారినేట్ చేసి పెట్టాం కాబట్టి ఆల్రెడీ అందులో ఉప్పు ఉంటుంది, ఎంత వాష్ చేసుకున్నా కూడా అందులో కొద్దిగా ఉప్పు అయితే ఉంటుంది కాబట్టి ఉప్పును చూసుకొని వేసుకోండి। ఫస్ట్ ఒక హాఫ్ స్పూన్ వేసుకోండి, లేదంటే ఫ్రై చేసుకునేటప్పుడు ఉప్పు తక్కువగా అనిపిస్తే అప్పుడు కొంచెం యాడ్ చేసుకోండి। ఇప్పుడు మ్యారినేట్ చేసుకున్న కాకరకాయలన్నిటినీ వాష్ చేసుకోవాలి। ఇప్పుడు కడాయిలో వాటర్ వేసుకొని ఈ కాకరకాయలను కూడా వేసుకొని ఈ వాటర్ అంతా బాగా ఇంకిపోయేంత వరకు ఈ కాకరకాయలను ఉడికించుకోవాలి। చూసారా, ఇలా నీళ్ళన్నీ ఇంకిపోయేంత వరకు ఇలా ఉడికించుకొని పక్కన తీసుకొని పెట్టుకోవాలి। ఈ కాకరకాయలను బాగా చల్లారనివ్వాలి। ఇలా బాగా చల్లారిపోయిన తర్వాత మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న మసాలాను ఇందులో స్టఫ్ చేసుకోవాలి। ఇలా చూపించిన విధంగా మీరు ఈ మసాలానంతా స్టఫ్ చేసుకొని పెట్టుకోవాలి। ఇలా స్టఫ్ చేసుకొని పెట్టుకున్న తర్వాత ఇప్పుడు ఈ కాకరకాయలను మనము ఫ్రై చేసుకోవాలి। ప్యాన్లో ఇప్పుడు నేను 4 స్పూన్ల ఆయిల్ వేసుకొని అది వేడైన తర్వాత ఈ కాకరకాయలన్నిటినీ వేసి మీడియం ఫ్లేమ్ మీదే పెట్టి వీటిని రెండు వైపులా తిప్పుకుంటూ ఫ్రై చేసుకోవాలి।
ఇలా బాగా కలిపిన తర్వాత మూత పెట్టుకొని ఒక 5 నిమిషాల పాటు వీటిని మగ్గించుకోవాలి. కాకరకాయలు బాగా మగ్గితేనే మీకు చేదు అనేది ఉండదు. కాకరకాయలు సరిగా మగ్గకుండా అలానే ఉంటే మీకు చేదు ఎక్కువ తగులుతుంది. ఇలా చూసుకుంటూ ఇలా మధ్య మధ్యలో చూసుకుంటూ ఈ కాకరకాయలను మనము మగ్గించుకోవాలి. చూసారా ఇక్కడ రెండు వైపుల బాగా కాకరకాయలు బాగా ఫ్రై అయిపోయి మగ్గిపోయాయి. ఇందులో మిగిలిపోయిన మసాలాను కూడా వేసుకొని ఒక నిమిషం పాటు ఇలా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. అంతే, కాకరకాయ ఫ్రై రెడీ అయిపోయింది. హౌ యు గైస్ ఎంజాయ్డ్ అవర్ వీడియో? డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్, లైక్ అండ్ షేర్.